This is the voice of Good Shepherd. 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 యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మంచి కాపరి స్వరం అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రియులారా, ఈ సమయంలో మా మావయ్య గారు దైవ సేవకులు ఆర్వి రత్నం గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ ది గుడ్ షెపర్డ్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లారా, గడిచిన వారంలో అనేకులు వాక్యం ఉన్న ద్వారా స్పందించి అనేకులు పిల్లారా వారి హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనను మాకు తెలియచేయడం జరిగింది. అటువంటి వారందరి కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మన ప్రభు గొప్పవాడు. ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లోనూ కూడా ఆయన జరిగిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55:7 వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గములను విడవలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారు యెహోవ వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ భక్తుని యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేసేటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యములు ఏమని రాయబడదంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. మానుకుని ఆయన వైపు తిరిగినట్టయితే కనుక ఆయన వారి ఎందు జాలి పడతాడని, ఆయన ఎందు వారు తిరిగినట్టయితే కనుక ఆయన వారిని బహుగా క్షమిస్తాడని వ్రాయబడిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ దినమందు దేవునికి బిడలగా మన ప్రాముఖ్యత సందర్భం ఏంటంటే, దుష్టులు తమ తలంపులను మానుకొనవలేను రాయబడను, భక్తిహీనులు తమ మార్గములు విడవాలని రాయబడను. ఎప్పుడైతే మానవుని యొక్క జీవితంలో వారు భక్తిహీన మార్గములు విడిచి దేవుని వైపు మళ్ళుకుంటారో, ఎప్పుడైతే వారు ఆ దుష్ట తలంపులని మానుకుని వారు దేవుని వైపు తిరుగుతారో, అప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆ మానవుని యొక్క జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆయన వారి అందు జాలి పడతాడు. దేవుని యొక్క నామమున మహిమ కలుగునాక. గమనించిన పిల్లారా, ఎప్పుడైతే ఒక మానవుడు తమ భక్తిహీన మార్గం విడిచిపెట్టి వాని యొక్క దుష్టతలను విడిచిపెట్టి దేవుని తిరుగుతాడో, ఆ మానవుని యొక్క జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు వాని జాలి పడతాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఏం చేస్తుండంటే, ఆయన బహుగా క్షమిస్తాడని రాయబడను. ఈ రోజున పిల్లారా, ఒక మానవునిగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా నీ యొక్క జీవితంలో ఎందుకు నీవు దీవనకరంగా ఉండలేకపోతున్నావు, ఎందుకు నీవు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు అనేది అనుగూచి ఈ వ్రాయబడిన సందర్భంలో పిల్లారా అనేకమైన విషయములు ఈ దినమున దేవుడు మనతో మాట్లాడటానికి, మీతో మాట్లాడిన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు మీరు దీవునికరంగా లేకపోతున్నారంటే,
కేవలం పిల్లారా, వారు భక్తిహీన మార్గం విడిచిపెట్టి వారి చెడు తలంపులు మానుకుని దేవుని తిరగక వారు దేవుని కరం గుండలేకపోతున్నారు. మన సందర్భం పిల్లారా, మన తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మానుకోవాలి. దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు ఎప్పుడైతే మానుకుని దేవుని మీరు తిరగగలుగుతారో ఆ సమయంలో జాలుపడటమే కాకుండా ఆయన క్షమించిన తర్వాత మిమ్మల్ని ఆయన దీవునికరంగా చేస్తాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునాక. గమనించండి, ఈ దినమందు పిల్లారా, కొన్ని ప్రాముఖ్యమైన సందర్భంలో ఈ దినమున దేవుని యొక్క సముఖములో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథము 55:8-9 వచనాల్లో వ్రాయబడిన మాట చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన తలంపులు ఎలాగుంటాయంటే చాలా చిన్న తలంపులు ఉంటాయి. మన తలంపులు చాలా పనికిరాని తలంపులు ఉంటాయి. అందుకే దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. నా తలంపులు ఎటువంటివంటే భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నావో అంత ఉన్నతమైనటువంటి తలంపులు నేను కలిగి ఉన్నానని పిల్లారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, దినమున మన తలంపులు ఎలాగ ఉంటావనేది పిల్లారా నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి 10,000 మాత్రమే శాలరీ వస్తూ ఉన్నది. ఆ 10,000తో ఇంటెద్దు కట్టుకొని పిల్లల్ని చదివించుకుని లేకపోతే వారు ఇంటి పోషణ కొరకు దాన్ని వినియోగించుకుని చేసుకుంటూ ఉంటే ఆ 10,000 రూపాయలు పిల్లారా ఆ మనుషునికి సరీ సరిపోక చాలా కష్టంతో తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ మనుషునికి వచ్చే తలంపు ఎలాగుంటుందంటే, ప్రభు చిత్తం అయితే దేవుడు వచ్చే సంవత్సరం 2,000 పెంచితే నా జీతంలో 2,000 పెరిగితే కొంచెం కొన్ని అవసరాలు తీర్చబడతాయి కదా అనుకుంటాడు. అదే పిల్లారా ఆ మనుషుడే 1 సంవత్సరం గడిచిన తర్వాత, గడిచిన సంవత్సరం 10,000 వచ్చింది, ఈ సంవత్సరం 12,000 వచ్చింది కాబట్టి ఈ వచ్చే సంవత్సరంలో 15,000 అయితే నా కుటుంబ అవసరాలు తీర్చబడతాయి, నేను నా భార్య బిడ్డకు క్షేమంగా బ్రతకగలను అనుకుంటూ ఉంటాడు. అంటే మానవుని యొక్క తలంపులు అలాగుంటాయి. ఒక మనిషి ఉద్యోగం చేసుకునే మనుషుని యొక్క తలంపులు అలాగుంటాయి. అంటే 1,000 కానీ 2,000 కానీ 5,000 కానీ ఇలా తన జీతంలో పెరిగితే ఆ వాటిని బట్టి నా కుటుంబం నెమ్మదిగా ఒక ఆశించకుండా నేను బ్రతుకుతాను అనేటువంటి ఒక తలంపు ఆయన కలిగి ఉంటాడు. అంతేగాని ఆ మనుషుడు ఏదో నేను చాలా గొప్పవాడిని అయిపోవాలి, లేదా నేను ఏదో ఒక దేశానికి రాజు అయిపోవాలి, లేక దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలి, లేకపోతే అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి రాదు. ఎందుకంటే అతను ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో పెట్టారా దినదినము సంవత్సరము అభివృద్ధి చెందాలి. 1,000, 2,000, 5,000, 10,000 నేను జీవితంలో అభివృద్ధి చెందాలని ఆలోచన కలిగి ఉంటాడు. అది మానవుడు పిల్లారా సహజంగా కలిగి ఉండే తలంపు. అయితే మానవుని ఎడల దేవుడు కలిగిన తలంపు ఎటువంటిది అనే దాని గురించి పిల్లారా ఈ దినమందు దేవుని యొక్క సేవకునిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోగలను. ఎందుకంటే పిల్లారా మానవుడు సహజంగా అటువంటి తలంపు కలిగి ఉంటాడు, అది నిజమే. కానీ ఒక మానవుని ఎడల దేవుడు ఏ తలంపు కలిగి ఉన్నాడు అనేది ఆ విషయం మనకు తెలియదు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే యెషయా గ్రంథం 55:9 ఏమంటాడంటే, నా తలంపులు ఎటువంటి భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నావో నా తలంపులు కూడా అలాగే ఉన్నావంటున్నాడు. గమనించిన పిల్లారా, అందుకే మానవుడు ఈరోజున ఏం చేయాలంటే తన తలంపులు మానుకోవాలి, తన ఆలోచన మానుకోవాలి. ప్రభువా, నీ చిత్తమే, నీ తలంపే, నీ ఆలోచనే నా జీవితంలో నెరవేరాలి ప్రభు అని ఆ విధంగా పిల్లారా కోరుకోవాలి. పిల్లారా దేవుని యొక్క బిడ్డలుగా ఒక సందర్భంలో భక్తుని దావీదు పిల్లారా 139 కీర్తనలో 1:2 వచనాల్లో వ్రాయబడిన మాట చూస్తే ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను.
నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. భక్తుడైన దావీదు అన్నాడు, పిల్లరా, యెహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు, లేక నీవు నన్ను పరిశీలన చేసి ఉన్నావు. నేను కూర్చుండి తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నాకింకా తలంపు పుట్టక మునిపే అది కూడా నీకు తెలిసిపోతుంది. దేవుని బిడ్డగా పిల్లరా, ఈ దినమందు మానవుడు ఏ తలంపు ఏదైనా కలిగి ఉంటాడో, ఏ ఆలోచన కలిగి ఉంటాడో, ఆయన ఎక్కడ కూర్చుంటున్నాడో, ఎక్కడ లేస్తున్నాడో, ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేది దేవుడు బిడ్డరా మనకింకా తలంపు పుట్టక మునిపే ఆయన తెలిసిపోతుంది. అంటే బిడ్డరా, దేవునికి బిడ్డలుగా మనకి జీవితంలో ఈ దినమందు నేను చెప్పబోయేటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు బిడ్డరా ఆయన కలిగి ఉన్నటువంటి తలంపు ఎటువంటిది, తలంపులు ఎటువంటివి అంటే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతమగున్నదో మానవులైన మన ఎడలో కూడా అంత ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. కానీ అది మనకు అర్థం కాదు, అది మనకు జీవితంలో నెరవేరట్లేదు. ఒకటేమో అర్థం కాదు, రెండవదేమో నెరవేరట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు నెరవేరట్లేదు అంటే, ఒకటేమో మన భక్తిహీన మార్గములు విడిచిపెట్టుకున్నప్పుడు, లేకపోతే మన దుష్టతలం మనం మానుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దేవుడు ఎటువంటి తలంపులు ఆయన మన ఎడలు కలిగి ఉన్నాడు అనేది అప్పుడే అర్థమవుతుంది. కానీ పిల్లరా, అంతవరకు మన యొక్క జీవితంలో అర్థం కాకుండా పోతుంది. దావీదు తన యొక్క జీవితంలో పిల్లరా ఎటువంటి వాడు అనేది అనుకూర్చి మనం ఆలోచన చేస్తే, ఆయన యెష్షయి కుమారులు ఒకడని, యెష్షయికి యనమండూరు కుమారులని, ఈ కడసారి వాడు అనేటువంటి అంటే దావీదు అనేటువంటి ఆయన అరణ్యములో తన తండ్రి గొర్రెలు మేపుతున్నాడని, మిగిలినటువంటి ఏడుగురు కూడా ఇంటి వద్దే ఉన్నారని మనకు బాగా తెలుసు. ఈ దినముందు దేవుని సేవకుని ఒక మాట చెప్పుకున్న పిల్లరా, తండ్రి గొర్రెలు ఉన్నప్పుడు ఎవరు కాయాలి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. తండ్రి గొర్రెలు ఉన్నప్పుడు ఎవరు కాయాలంటే, ఇంటికి పెద్దవాడు ఎవడైతేనో వాడే బాధ్యత తీసుకోవాలి. కానీ వాడు వెళ్ళలేదు, రెండో వాడు వెళ్ళలేదు, ఏడో వారు వారు కూడా పిల్లలు ఎవడు కూడా తన తండ్రి గొర్రెలను కాయడానికి వెళ్ళలేదు. కానీ ఎనిమిదో వాడైనటువంటి చిన్నవాడైనటువంటి ఎప్పుడూ కూడా తల్లి చుట్టూ తిరగవలసినటువంటి వాడు, ప్రియమైన కుమారుడు పిల్లల ఇంటి దగ్గర యొద్ధ ఉండవలసినటువంటి వాడు తన తండ్రి యొక్క గొర్రెలు మరి బాధ్యత తీసుకుని తన తండ్రికి అతనికి అప్పగిస్తే వాటిని అరణ్యంలో తోలికి వెళ్ళి వాడిని పిల్లరా తోలికి వెళ్ళే సమయంలో ఎన్ని గొర్రెలైతే ఆయన తోలికి వెళ్ళేవాడు అన్నీ లెక్క పెట్టుకుని తోలికి వెళ్ళేవాడు. మరలా ఇంటికి తోలికొచ్చినప్పుడు కూడా ఎన్ని గొర్రెలైతే తోలికి వెళ్ళాడు అన్ని గొర్రెలు కూడా తోలికొచ్చి మరలా తన తండ్రికి అనుదినంకు లెక్క అప్పగిస్తూ ఉండేవాడు. గమనించండి, ఒకనొక దినమందు ఒక సింహము ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెల మందలో పడి ఒక గొర్రె పిల్లను తీసుకుని పారిపోతుంటే, పట్టుకుని తీసుకు పారిపోతుంటే దావీదు తెగించి తన ప్రాణము తెగించి ఆ సింహముతో పోరాడి దాన్ని చంపి, అలాగే ఎలుగుబంటితో పోరాడి దాన్ని చంపి బిడారా ఆ రెండింటిని కూడా చంపి తన తండ్రి గొర్రెల్లో ఒక దానిని ఈ సింహముల నోటి నుండి విడిపించి మరలా క్షేమంగా తీసుకుని వచ్చి తన తండ్రికి అప్పగించాడు. తన తండ్రి ఎంతో సంతోషించాడు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పిల్లరా గమనించండి, ఒక బాధ్యత అనేది ఎప్పుడైతే తండ్రి దగ్గర కానీ ఒక యజమానుల దగ్గర కానీ ఎక్కడైనప్పుడు కూడా పిల్లరా ఏదో ఒక బాధ్యత తీసుకున్నప్పుడు అది నమ్మకం కనుక మనం పనిచేస్తామనుకోండి, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడి దినమందు దేవుడు మనం దీవిస్తాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలిగి ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టి తన తండ్రి గొర్రెలు ఎన్ని తోలికని వెళ్ళేవాడు మరలా అన్నీ కూడా తోలికని తీసుకొచ్చేవాడు. ఒకరోజు కూడా పిల్లరా నష్టపోయిన సందర్భం మనకు ఎక్కడా చూడలేం. అయితే అంత నమ్మకత్వం కలిగి తన తండ్రి గొర్రెలను కాయచ్చు, తన తండ్రికి అప్పగిస్తూ, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా పిల్లరా మరి ఆయన ప్రభువును స్తుతిస్తూ, ప్రభువు ప్రార్థన చేస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ ఆయన కొనసాగేవాడు. కాబట్టి ఒకనొక దినమందు పిల్లరా దేవుడు అది చూసి సమూయేలు ప్రవక్తను పంపించి, ఇదిగో యెష్షయి కుమారులు ఒకరిని అభిషేకించాలి, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలందరి మీద కూడా ఒక రాజు కావాలి, రాజుగా అభిషేకించమన్నప్పుడు పిల్లరా అప్పుడు సమూయేలు వెళ్ళాడు. తన యెష్షయి కుమారులను పిలిపించినప్పుడు ఆ ఏడుగురు వచ్చారు. ఏడుగురిలో దేవుడు అంటాడు, నేను అందరిని త్రోసివేశానని చెప్పాడు. మరి ఇంకెవరైనా ఉన్నారని అడిగితే, ఒకడున్నాడు, వాడు ఇక్కడ లేడు, అరణ్యంలో ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తాడని పిల్ల తన తండ్రి చెప్పాడు. వెంటనే మనం పిలిపించినప్పుడు దావీదు వస్తుండగా
దేవుడు అంటాడు నేను కోరుకున్న వాడే తడే దేవుని యొక్క నామమును మహిమ కలుగునాక. అందరు చెప్దాం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గమనించండి, నేను కోరుకున్న వాడెత్తడే అని పిల్ల దేవుడు ఎప్పుడైతే పిల్లారా అతని గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగిందో, వెంటనే తన సహోదరులు ఎదుట నూనె పోసి ఆ ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా పిల్లారా అభిషేకించిన సందర్భానికి కనిపిస్తున్నది. దేవుని యొక్క నామాన్ని మహిమ కలిగిన గమనించండి, ఏ రోజైనా కానీ పిల్లారా దావీదు తన యొక్క జీవితంలో తన తండ్రి తన గొర్రెలు అప్పగించిన దినం మొదలుకొని రాజుగా అభిషేకింపబడిన దినం వచ్చే వరకు కానీ తన బాల్య దినంలో కానీ ఏనాడైనా కానీ ఇశ్రాయేల్ ప్రజల మీద రాజు నవ్వుతానని వారి మీద ప్రభుత్వం చేస్తానని నేను దేవుని చేత అభిషేకించబడతానని ఆయన ఎప్పుడైన ఆలోచన కలిగి ఉన్నాడు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దావీదు గొర్రెలు కాపరి, సహజంగా ఆ గొర్రెలు కాపరికి ఉండేటువంటి ఆలోచనలు అంటే తలంపులు ఎలాగుంటావని మీరు మీద చెప్పగలను. ఎలాగుంటుందని పిల్లారా, ఒక గొర్రెలు కాపరి ఉన్నాడు అనుకోండి, ఆ గొర్రెలు కాపరి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇదిగో నేను గొర్రెల యొక్క గొర్రెల నుండి తీసుకునేటువంటి ఆ పాలు నేను అమ్ముకుంటాను, కొంత అమౌంట్ సంపాదించుకోగలుగుతాను, లేకపోతే ఆ గొర్రెల బొచ్చు అనేది సంవత్సరంలో ఒకసారి కత్తిరిస్తారు కాబట్టి ఎరుసలేములో ఉన్న గొర్రెలకు ప్రతి సంవత్సరం కూడా గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో గొర్రెల బొచ్చు కత్తిరిస్తారు కాబట్టి వాటి వలన కూడా నేను కొంత అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు, లేకపోతే మంద ఎక్కువైతే కొన్ని గొర్రెలను అమ్ముకుని వాటి వలన కూడా కొంతమంది సంపాదించుకోవచ్చు అనే తలంపు అనే ఆలోచన ఉంటుంది. కానీ పిల్లారా ఆయనకి ఏనాడు కూడా ఇశ్రాయేల్ ప్రజలను రాజునవుతానని కానీ వారి మీద ప్రభుత్వం చేస్తానని కానీ ఎప్పుడు కూడా పిల్లారా అటువంటి తలంపు ఆయనకి లేదు. కానీ దావీదు ఎడల దేవుడు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క నామమునకు మహిమ కలిగి ఉన్నాడు. గమనించిన పిల్లారా దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపు ఏంటంటే అదే యెషయా గ్రంథం 50:9 ఏం చెప్తున్నాడంటే నా తలంపులు భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నాయో అంత ఉన్నతమైన తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ మార్గములు వంటివి కావు. మీ మార్గములు ఎలాగుంటాయంటే మరి పనికిరాని మార్గాలు, మీ తలంపులు ఎలాగుంటాయంటే పనికిరాని తలంపులు. కానీ పిల్లారా దేవుడు ఒక మానవుని ఎడల కలిగి ఉండేటువంటి ఆ తలంపులు కనుక మనం ఆలోచన చేస్తే కనుక ఎంతో ఉన్నతమైన తలంపులని కలిగి ఉంటాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలిగి ఉన్నాడు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవారు పిల్లారా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నవారు ఎవరు కూడా ఇలాగ అనుకోరు, నేనేదో ఏమంటారంటే ప్రధానమంత్రి అయిపోవాలని, నేనేదో ముఖ్యమంత్రి అయిపోవాలని, లేదా ఏదో ఎమ్మెల్యే అయిపోవాలని ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండవు. అయితే పిల్లారా సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్పగలను, అంటే మనకు లేకపోయినప్పటికీ మన నమ్మకత్వం కానీ కలిగి ఉంటే, మనం చేసే ప్రతి పనులకు నమ్మకం కలిగి ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని ఆరాధన చేస్తూ ఉంటే, లేకపోతే మన భక్తిహీన మార్గములు మనం విడిచిపెట్టినట్టే అయితే, లేక మన చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మానుకున్నట్టయితే, దుష్టతలం మానుకున్నట్టయితే దేవుడు ఏం చేస్తుండే పిల్లరా, ఆయన మన ఎడల కలిగినటువంటి ఆ గొప్ప తలంపులు ఆయన మనల్ని నెరవేర్చగలడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగున. నా సహోదరుడా, నా సహోదరి, ఈ వాక్యం నుంచి నీ జీవితంలో ఆయన ఏ తలంపులు అయితే కలుగున్నాడో అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ దినమున ఆయన ఏ తలం ఉన్నతమైన తలంపులు అయితే కలిగి ఉన్నాడో అవి నీ జీవితంలో నెరవేర్చని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన ఏంటంటే నీ భక్తిహీన మార్గం విడిచిపెట్టుకో, అవి నీ చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మానుకుని ఆయన తిరిగినట్టయితే కనుక ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. గమనించండి దావీదు ఏనాడు కూడా ఆ దేశం రాజు అవుతాడు అనుకోలేదు, కానీ దేవుడే ఆయన చేసి, ఎందుకంటే ఉన్నతమైన తలంపులు ఈ దినమున దేవుడు కలిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరి పట్ల కూడా కలిగి ఉంటాడు పిల్లరా. అది మన యొక్క జీవితం నెరవేరాలంటే కనుక నిజంగా మీ భక్తిహీన మార్గం మానుకుని, మీ దుస్తలంపులు మానుకుని ఆయన తిరిగినట్టయితే మీ అంత జాలి పడతాడు. ఆయన బహుగా మిమ్మల్ని క్షమించడమే కాకుండా ఆయన మిమ్మల్ని బహుగా దీవునికరంగా ఆశీర్వదకరంగా ఆయన మేము చేస్తాడని ప్రభు పేడమే నేను మీకు తెలియజేయగలుగుతున్నాను. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునాగా. ప్రియులారా ఈ దినమందు అంటే ఒక సందర్భాన్ని ఒక మాట చెప్పగలుగుతున్నాను. మా ఊరిలో ఒక సహోదరు ఉండారు పిల్లరా, వివాహమైంది, ఆమె యొక్క జీవితంలో పిల్లరా ఏనాడు కూడా ఒక మండల ప్రెసిడెంట్ అవుతానని ఆమె ఏనాడు కూడా అనుకోలేదు పిల్లర. అది ఏం జరిగిందంటే ఆవిడ ఏనాడు కూడా ఏదో వివాహం చేసుకున్నాను, భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఏదో అలాగా
నా కుటుంబాన్ని నా బిడ్డలను చూసుకుంటే కొనసాగుతాను అనుకున్నది, కానీ ఏనాడు కూడా ఆ మండల ప్రెసిడెంట్ అవుతానని ఏనాడు తన కలలో కానీ ఊహలో కానీ అనుకోలేదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడారా దేవుడు ఆమె పట్ల అద్భుత కార్యం చేశాడు. చాలా ఆశ్చర్యమైపోయింది అందరికీ కూడా. ఈ రోజున నేను చెప్పగలిగేది ఏంటంటే పిల్లరా, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైనటువంటి పరిస్థితులలో, ఉన్నతమైనటువంటి ప్రియులారా ఆశీర్వదకరంగా మిమ్మల్ని ఉంచాలంటే కనుక ఈరోజు మీ చెడు తలంపులు మానుకోనండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తానని చెప్పగలను. అలాగే పిల్లరా మరొక మాటను కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ప్రియులారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ 40వ కీర్తన 5వ వచనంలో రాయబడి మనం చూస్తే కనుక భక్తుని దావీదు అన్నాడు, యెహోవా నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, అలాగే నీవు మా యెడల కలిగినటువంటి తలంపులను బహువిస్తారములైనవి, వాటిని వివరించి చెప్పాలనుకున్నప్పటికి అవి లెక్కకు మించున్నాయని చెప్పి పిల్లారా అక్కడ భక్తుని దావీదు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క నామ మహిమ కలిగి ఉన్నాడు. గమనించండి, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే పిల్లారా గొర్రెల కోసం నన్ను నీవేం చేస్తావు అంటే ఒక రాజుగా చేస్తావు. అంతేకాదు ఇంకా ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో తలంపులు నువ్వు కలిగి ఉన్నావు అని దావీదు చెప్తున్నాడు. పిల్లారా ఈరోజు నా దేవుని యొక్క సేవకునిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎంతవరకు కూడా నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యక్రియలు జరిగించాడు. జరిగించలేదు చెప్పండి, చెప్పండి అందరూ కూడా. దేవుని యొక్క నామం మహిమ కలిగినారు. జరిగించలేదా అంటే ఏంటంటే ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగించాడు. అయితే ఆయన జరిగించిన క్రియలు అన్నిటిని బట్టి కూడా నీవేం చేయాలి, ఏం చేయాలి, ప్రభువు నాకు ఎంతగానో కృతజ్ఞతగా ఉండాలి, ప్రభువు నాకు స్తుతులు చెల్లించాలి. చాలామంది యువతులు ఏం చేస్తూ ఉంటారంటే జరిగిపోయిన వాటిని మర్చిపోతూ ఉంటారు, కృతజ్ఞత ఉండదు. ఎన్నో గొప్ప క్రియలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యక్రియలు అంటే అవి మనకు అందుబాటులో లేని క్రియలు చేస్తాడు, అవి మర్చిపోతాడు. మర్చిపోయి నువ్వేం చేసావు, మాకేం చేసావు, మాకేం జరగలేదు అనుకుంటాడు. ఏం జరగాలి నీకు, ఏం జరగాలి, పాపంలోంచి నీ విడిపించాడు లేదా, అది ఎవరు చేయగలరది, ఆయనేగా చేయగలిగేది. అంతేకాదు ఆయనలోకి వచ్చిన తర్వాత నిన్ను పరిశుద్ధపరచని రక్తంలో కడిగి నీతి మందునిగా చేసి ఆయన సందులో నడిపిస్తూ నీవు చేసిన ప్రార్థనను ఆలకిస్తూ భర్త ఎడలా, లేక భార్య ఎడలా, లేక బిడ్డలు ఎడలా, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనేకమైనటువంటి కార్యం చేస్తూ ఆయన నడిపించలేదా, ఇవన్నీ కూడా మర్చిపోతాం, ఏం చేశాడు మాకు అంటూ ఉంటాం. గమనించిన సహోదరు, నా సహోదరి, దావీదు అంటాడు నీవు మా యెడల జరిగిన ఆశ్చర్యక్రియలను, అలాగే ప్రభువా అంతేకాదు ఎన్నో చేసావు, అంతేకాదు ప్రభువా ఇంకను నీవు మా యెడల కలిగిన తలంపులు బహువిస్తారములైనవి, వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయి, నేను చెప్పలేనేక అన్నాడు. పిల్లారా గమనించండి, ఎవరైతే తమ జీవితంలో దేవుడు వారి జరిగిన ఆశ్చర్యక్రియలు అన్నిటి బట్టి కృతజ్ఞత కలిగి ప్రభును స్తుతిస్తూ ప్రభును వెంబడిస్తూ వారు కొనసాగుతూ ఉంటారో అటువంటి వారి యొక్క జీవితంలో ఇంకా అనేకమైనటువంటి ఆయన కలిగిన తలంపులన్నీ కూడా పిల్లరా దేవుడు వారి యొక్క జీవితంలో జరిగిస్తూ ఉంటాడు, నెరవేరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలిగి ఉన్నారు. గమనించండి పిల్లరా, ఈ దినమందు దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, గడిచిపోయిన దినాల్లో చేసిన వాటిని బట్టి కృతజ్ఞత సుదులు చెల్లించు. ఇక ఆయన నీ ఎడలో కలిగిన తలంపులు నెరవేర్చబడాలంటే కనుక నీవేం చేస్తావు అంటే, అయ్యా ఇంకెన్నో తలంపులు నా పట్ల కలిగి ఉన్నావు ప్రభువా, అందుని బట్టి నీకు ఎంతో వందనాలు అయ్యా అని మనం ఏం చేస్తుండాలి పిల్లరా, దినదినము అనుదినము కూడా ఆయనకు అనుకూలంగా జీవిస్తూ, ఆయన దగ్గరగా జీవిస్తూ, చెడు తలంపు అంటే నీకు వస్తే కనుక దాన్ని మానుకుని ఏ భక్తిహీన మార్గం అయితే ఉన్నదో దాన్ని విడిచిపెట్టి ఆయన వైపు మనం ప్రియులారా పరిపూర్ణంగా మళ్ళుకుని కొనసాగినట్టయితే కనుక నీ జీవితంలో ఆయన ఎంతో మేలు చేస్తారని పిల్లరా ఇది మనం దేవునికి సేవకునిగా చెప్తా ఉన్నాను. చాలామంది జీవితాల్లో ఆయన కలిగి ఉన్న తలంపులు వారి పని నెరవేరట్లేదంటే దాని అర్థం ఏంటంటే జరిగిపోయిన మర్చిపోయి ఏమి చేయలేదు అంటున్నారు. అంతేకాదు కృతజ్ఞత లేదు, స్తుతించడం లేదు పిల్లరా. ఆ తర్వాత ఆయన కలుగున తలంపులు మన జీవితం నెరవేరట్లేదు. ఈ రోజున నా సహోదరుడా, నా సహోదరి,
ఈ నీ యొక్క జీవితంలో దేవుడు ఆయన కలుగున తలంపులన్నీ కూడా నెరవేర్చాలంటే కనుక ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీన మార్గం విడిచిపెట్టు, చెడు తలంపులు మానుకు. తప్పనిసరిగా నీ జీవితంలో దావీదుని ఏ విధంగా అయితే గొర్రెలు కాసుకునేటువంటి వాడిని ఒక గొప్ప రాజుగా చేశాడు, అలాగే నిన్ను కూడా ఉన్నతమైన స్థాయిలోనికి, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాపారమైనా ఉద్యోగమైనా లేకపోతే ఏదైనప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళి బహుగా దీవునికరంగా చేసి ఆయన తలంపులు నీ కుటుంబంలో నీ జీవితంలో నెరవేర్చాడని ప్రభువు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్య భాగం ఎందరైతే ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే నాయన, అనేకులు వారి యొక్క జీవితాల్లో మా తండ్రి జరిగిపోయిన దినాల్లో, గడిచిన దినాల్లో జరిగిన కార్యములను మర్చిపోయి కృతజ్ఞత లేక స్తుతించక నీవింకా అనేకమైన తలంపులు ఏ తలంపు కలిగి ఉన్నాయో వారి యొక్క జీవితంలో నెరవేర్చబడకుండా వారు భక్తిహీన మార్గాల్లో నడుచుకుంటూ వారు చెడు తలంపులు కలిగి ఉన్నారు ప్రభా. ఈ దినమంది అటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, వారిని భక్తిహీన మార్గం విడిపించమని, వారి చెడు తలంపులు మాలుకునే వైపు మలుకునే విధంగా వారిని చేయమని ప్రతి ఒక్కరి వాక్యభాగం ఎందరైతే ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించమని, ఎందరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా, వారందరి పట్ల మీరు కార్యం జరిగించమని, ఈ వాక్యభాగము ఎందరి చూస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో కూడా మీరు మేలు చేయమని, మీ తలంపులు మాత్రమే వారి జీవితాల్లో కుటుంబం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లకు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. విశాఖ నగర వాసులకు శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ నగరంలో దేవుని పరిచరణ చేస్తూ అనేకులు సువార్తను ప్రకటిస్తున్న జీసస్ సేవియర్ మినిస్ట్రీ వారు మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నారు. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన వాక్య పరిచర్య, శక్తివంతమైన ప్రార్థనలు చేస్తూ అనేక మంది శ్రమల్లో నుంచి విడుదల పొందుచున్నారు. అలాగే రోగముల చేత పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుచున్నారు. ఆత్మ సంబంధంగా మా ఆరాధనలో పాలుపంపులు పొంది అనేక మంది దైవ దీవెనలు పొందుకుంటున్నారు. శాంతి సమాధానము లేని వారు శాంతి సమాధానం పొందుకుంటున్నారు. దేవుని ఉగ్రతకు పాత్రులై పాపంలోని శాపంలోని జీవించుచున్నటువంటి వారు అనేకులు వచ్చి రక్షణ పొందుచున్నారు. అలాగే మీరు కూడా శాంతి సమాధానము లేక శ్రమల్లో బాధపడుచు, రోగముల చేత పీడింపబడుతూ, దేవుని ఉగ్రతకు పాత్రులై పాపంలోని శాపంలోను జీవిస్తూ విడుదల పొందకుండా ఉండినట్లయితే రండి, మా ఆరాధనలో పాలు పంపులు పొందండి. మీ కొరకు దైవజనులు పాస్టర్ ఆర్ వి రత్నం గారు మరియు పాస్టర్ ఆర్ స్టీవెన్సన్ గారు మరియు శ్రీమతి ఆర్ శ్యామల స్టీవెన్సన్ గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు, మా మొదటి ఆరాధన గుడివాడ అప్పన్న కాలనీ విశాఖపట్నం కొండపైన చర్చ్ ఉదయం 9 గంటలకు. మా రెండవ ఆరాధన బీసీ రోడ్ న్యూ గాజువాక విశాఖపట్నం ఉదయం 11 గంటలకు. మా మూడవ ఆరాధన జనతా కాలనీ గోపాలపట్నం విశాఖపట్నం సాయంత్రం 4 గంటలకు. అనేక మంది వచ్చి దీవింపబడుతున్నారు. అలాగే మీరు కూడా దీవింపబడాలనుకుంటున్నారా? అయితే రండి, కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తారు. మా ఫోన్ నెంబర్లు 9393266546 మరియు 9700644757. మా అడ్రస్ ఫస్ట్ ఆర్వి రత్నం జీసస్ సేవియర్ చర్చ్, డోర్ నెంబర్ 13-2-15/4, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం 530026, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.